రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలదే ఎప్పటికైనా కూడా ఒక హవా. జాతీయ పార్టీలు నమ్ముకుంటే మనకు ఏం మిగలదు, ఎందుకంటే మొన్న గత పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఇస్తే మనకు మిగిలింది 0. ఆ తర్వాత అదే పార్లమెంట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు దిప్తున్నటువంటి చక్రం మీద కూడా జనం అంతా చూస్తూ ఉన్నారన్న. ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఒక జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉంది, ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి పార్టీ, పరిపాలనా విధానానికి సుదీర్ఘంగా వాళ్ళు పరిపాలన చేసిర్రు, దేశానికి అందించరు, రాష్ట్రాలకు కూడా అందించరు. బట్ ఇంత దరిద్రంగా ఉంటుందా అసలు ఒక పరిపాలన అనేది ఇప్పుడే కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే అంతే, కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ ఏంటంటే దుర్మార్గమైన పరిపాలన నైజం. అవును, ఇప్పుడు ఈ కష్టాలు వస్తాయి, ఈ దుర్మార్గం ఉంటుంది, తెలంగాణ మళ్ళీ మోసపోతుంది, గోసపడుతుంది అని కేసీఆర్ గారు చెప్పారు కదా, అనేక సందర్భాల్లో అనేక సభలలో చెప్పారు, మోసపోవద్దు, ఎమరపాటు గురవద్దు, కాంగ్రెస్ వస్తే ఇవన్నీ ఉంటాయని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అదే జరుగుతుంది కదా ఇవాళ తెలంగాణలో. ఇవాళ ఏ వర్గం ఆనందంలో ఉంది? అన్ని వర్గాలు ఇవాళ ఆవేదనలో ఉన్నాయి కదా పట్టాల గారు. రైతులు ఆవేదనలో ఉన్నారు, నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు, ఈ యువకులు ఆందోళనలో ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ ఇవాళ బాధలో ఉన్నారు కదా, అన్ని వర్గాలు బాధలో ఉన్నాయి కదా, అన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు కదా. దీన్ని మనం చూస్తే అర్థమైపోతున్నది కదా కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైన పాలనకు సంకేతము. ఇది చరిత్ర. గతంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ప్రజల్ని పీడించుకు తినడం, ప్రజల్ని వేధించుకు తినడం, తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య. నైజం, దాని చరిత్ర, దాని అలవాటు. అది కొత్తగా కాంగ్రెస్ పార్టీ కొత్త అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కాంగ్రెస్ డిఎన్ఏలోనే ప్రజా వ్యతిరేకత ఉంటుంది, కాంగ్రెస్ డిఎన్ఏలోనే రైతుల వ్యతిరేకత ఉంటుంది, కాంగ్రెస్ డిఎన్ఏలోనే బడుగుల వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఈ స్వరూపాన్ని అది దాచిపెట్టుకుందామన్నా దాచిపెట్టుకోలేదు. ఎవరొచ్చినా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినా ఇదే విధమైన దుర్మార్గ పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అది తెలంగాణలో అనుభవిస్తుంది.